హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇంతకుముందు కానీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నప్పుడు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీరు నా లేటెస్ట్ వీడియో చూడగలుగుతారు. వీడియోలో మీకు సేట్ లాంటి యాప్ అను, కాకపోతే దానికన్నా కొంచెం బాగుంటుంది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. దీని పేరు క్లోయింట్ ఫ్రెండ్స్. మీరు వెళ్ళి అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి క్లోయింట్ రంగు కొడితే మీకు యాప్ వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఇప్పుడు ఏదైనా సెండ్ చేయాలనుకుని అనుకోండి, ఇక్కడ సెండ్ కొట్టాలి. మీ అవతల మొబైల్లో రిసీవ్ కొట్టండి. ఇంకొక మొబైల్ మీరు ఎవరు రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు దాంట్లో రిసీవ్ కొడితే మీ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. అప్పటికైనా అక్కడికైనా ఓకే చేశారంటే ఇక్కడ మీకు ఓకే అని అడుగుతుంది అనమాట. ఓకే చేశాను నేను, చూడండి లింక్ లా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మొబైల్లో మనం ఏం చేసినా కానీ మనకేం ఏం పని ఉండదు ఫ్రెండ్స్. ఆటోమేటిక్ కనెక్టింగ్ అయ్యి ఉంటుంది, చూడండి చూడండి. ఆటోమేటిక్ కనెక్ట్ ఇలా వైర్ లా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే మనలో ఉన్న మన దాంట్లో ఉన్న వీడియోస్ కానీ యాప్స్ కానీ ఏదైనా మీ ఫ్రెండ్ దాంట్లో వస్తాయి, అప్పుడు డైరెక్ట్గా వాళ్ళ దాంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను, కెమెరా పెట్టి చూపిస్తాను, చూడండి. ఇది చూసినట్టయితే వేరే మొబైల్ ఫ్రెండ్స్. దీనిలో ఉన్న ఫీచర్, దీనిలో ఉన్న యాప్స్ కానీ వీడియోస్ కానీ మొత్తం దీనిలో కనిపిస్తాయి. బ్రైట్నెస్ చూడండి, దీనిలో ఉన్న వీడియోస్ కానీ యాప్స్ కానీ ఏమైనా దీనిలో కనిపించేస్తాయి. చూడండి, ఇక్కడ చూసినట్టయితే మీరు ఫోటోస్, చూడండి ఫ్రెండ్స్, నా దగ్గరలో ఉన్న వీడియోస్, యాప్స్, ఫైల్స్ మొత్తం దీనిలో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం లేదు, దీన్ని ఒకసారి ట్యాప్ చేసి ఇక్కడ కింద స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్ ఓకే చేస్తే మనం ఓకే అడుగుతుంది. ఇక్కడ MB చూపిస్తుంది అనమాట, ఎంత MB అని చూపిస్తుంది. 77 MB ఉంది ఇక్కడ చూపిస్తుంది మనకి. ఓకే చేస్తే అది అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు దీంట్లో చూపిస్తాను అంటే మనం రిసీవ్ కొడితే ఏ విధంగా ఉంటుంది అనేది. దానికి మనం ఏం చేయాలంటే దీన్ని ఓపెన్ చేయాలి. కనెక్టింగ్లో ఉందనమాట, బ్యాక్ వచ్చే స్టాప్ చేస్తాను. చూడండి, ఇప్పుడు రిసీవ్ కొడుతున్నాను, దాంట్లో వచ్చి సెండ్ కొడతాను ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం దాంట్లో వెరిఫై అవుతుంది వాళ్ళది. చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చింది ఇక్కడ చూసారు కదా, 833F అని ఇందాక ఇదే కనెక్ట్ చేసింది మనం. చూడండి, దాన్ని కనెక్ట్ చేస్తాను, వాళ్ళకి వచ్చి ఓకే అని అడుగుతుంది. ఓకే చేస్తాను, దాంట్లో దానిలో ఒక లింక్లా కనెక్ట్ అయిపోయింది. చూసారు కదా ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. మనం ఇక్కడ కింద చూసినట్టయితే చూస్ హియర్ చూస్ డీటెయిల్స్ అని ఉంది, దాన్ని ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది. యాడ్ చూస్గా సెలెక్ట్లో మనం సెలెక్ట్ చేసి వాళ్ళు సెండ్ చేసినట్టు ఉంటుంది, కానీ మనకే వస్తుంది డౌన్లోడ్. చూడు, ఇవన్నీ అబ్బాయి దాంట్లో ఉన్న అంటే ఆ మొబైల్లో ఉన్న ఫోటోస్, యాప్స్ ఇవి. మనం ఇప్పుడు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కింద చూసారు కదా స్టార్ట్ అని, స్టార్ట్ ఓకే చేశారంటే మీకు అది ఎంత కేబీ ఎంత MB ఉంది, అది ఎన్ని నిమిషాలు పడుతుంది అని ఉంది. చూడండి, లెస్ దెన్ 1 మినిట్లో ఇది వచ్చేస్తుందంట, చూడండి ఫాస్ట్, చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఏదైనా ఒక వీడియో చేసి చూద్దాం, వీడియో డౌన్లోడ్ చేసి చూద్దాం. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం సెండ్ చేయవసరం లేదు, మనం ఒకసారి కనెక్ట్ చేసి బ్యాక్ వచ్చేస్తే మన ఫ్రెండ్స్ కానీ యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అంటే మన దాంట్లో ఏమన్నా చెక్ చేసుకుని వాళ్ళకి ఏది కావాలో అది తీసుకుంటారు. మనకి టైం సేవ్ అవుతుంది, అంటే మనకి టైం సేవ్ అవుతుంది. చూడండి, ఏదైనా ఒక వీడియో ఎక్కిస్తాను, ఎంత ఫాస్ట్ వస్తుంది మీరే చూడండి. చూడండి ఫ్రెండ్స్, సంపే సావిన్ అన్న సాంగ్ ఉంది కదా, దాని అది సాంగ్ లేదు. ఎక్కడ ఎక్కడ చూడిపోయినా. చూడండి ఫ్రెండ్స్, సాహోర బాహుబలి ఎక్కిస్తాను, చూడండి స్టార్ పెట్టాను. అంటే 86 MB, లెస్ దెన్ 1 మినిట్, 1 మినిట్ లోపల ఎక్కేస్తుందంట, చూడండి ఎంత ఫాస్ట్ ఎక్కుతుందో. ఇది యాక్టివ్గా సెలెక్ట్లో ఉన్న స్పీడియను సేమ్ యాప్ అనమాట, సెలెక్ట్ లాంచ్ చేసింది ఇది కూడా, కానీ క్లోనిట్ దీని పేరు. కానీ వాళ్ళ డేటా మొత్తం దీనిలో కనిపిస్తుంది, అదే దీని వాళ్ళ యూజ్. చూద్దాం దీంట్లో ప్లే అవుతుంది, ఇది అంటే ఆ దానిలో ఉన్నది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఓకే అయిపోయింది. ఇక్కడ ప్లే నొక్కితే మనకి ఇక్కడ ప్లే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది సెలెక్ట్ కన్నా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతకుముందు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.